అందరికీ నమస్కారం అండి. దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని వాస్తవాలు చర్చించుకోవడానికి నేను కొత్తపల్లి రజని అమ్మాజీ గారితో కలిసి కూర్చుంటం జరిగింది. అయితే ఆ మహానేతని నేను ఎప్పుడూ ఇంటరాక్ట్ అవ్వలేదు, అది చాలా మైనస్ గా ఫీల్ అవుతాను. బట్ ఆయన గురించి చర్చలో కూర్చుంటం అనేది ఒక గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్యానల్ డిస్కషన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమ్మాజీ, నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఏపీ. ఈరోజు మహానేత జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నేత, ఆయన చేసినటువంటి సంక్షేమాన్ని, ఆయన చేసినటువంటి మంచి పనులను ఈరోజు స్మరించుకోవడం, ఎంతో ఆయన కోసం చర్చించడానికి నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అనే పేరు వింటేనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధమైనటువంటి సంతోషం ఆనందం కలుగుతుంది. ఆయన ప్రతి కుటుంబంలో సభ్యుడిగా కాదు దేవుడిగా అయిపోయారు. ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన చేసినటువంటి అనేకమైన సంక్షేమం కానివ్వండి, అనేకమైన అభివృద్ధి కానివ్వండి, ప్రజల గుండెల్లో రాష్ట్రంలో స్థిరస్థాయిగా లిఖితమైపోయినటువంటి పేజీలు ఆయనకు ఉన్నాయి. ఆయనతో నాకున్నటువంటి పరిచయము, లేదంటే ఆయనతో నాకున్నటువంటి అనుబంధం చెప్పుకుంటే, నెమరు వేసుకుంటే మహదానందం, ఈ జన్మకి ఈ తృప్తి చాలు అనేటటువంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజులవి ఆయన రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్న రోజుల్లో. కానీ ఈ రోజున ఆయన లేనప్పటికీ కూడా ఆయన తనయుడిని మనకు అప్పజెప్పి, మన అందరి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసం తన తనయుడిని ఇచ్చినందుకు ఆయనకు, పైన ఉన్న భగవంతుడికి కూడా కృతజ్ఞతలు చెబుతూ, ఈ రోజున ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే మనం చూసుకున్నట్లయితే, రైతు రుణమాఫీ చేశారు ఆయన. రైతు రుణమాఫీ అనేది ఎంత గొప్పగా ఉంటుందంటే నా తల్లి, రైతులందరూ కూడా అప్పుడు చాలా చంద్రబాబు నాయుడు టైంలో హీనమైన కరువు చూసి, అంత కరువు, వర్షాలు లేని కరువు మాట చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అవ్వబోసరికి వర్షాలు పుష్కలంగా ఉండి, పంటలు చక్కగా ఉండి, ఎంత ఆనందంగా రైతులు ఉన్నారంటే, అసలు రైతులు ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీళ్ళు చేసిన అప్పులన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రుణమాఫీ చేసి రుణమాఫీ ఆత్మహత్యల నుంచి నిజంగా సేఫ్ జోన్ లో తీసుకొచ్చారు. రైతులకి రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొచ్చారంటే ఫస్ట్ గుర్తొచ్చేది రుణమాఫీ, కరెంటు ఫ్రీ, విద్యుత్ ఫ్రీగా ఇచ్చేవారు రైతులందరికీ కూడా. రైతులంటే రాజశేఖర్ రెడ్డి గారికి పంచ ప్రాణాలు. అదే కరెంటు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేస్తే ఫస్ట్ నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గానే ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఉచిత కరెంటు మీద సంతకం పెట్టారు. ఆ మొదటి సంతకం పెట్టినప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు హేళన ఎలా చేశారంటే, ఉచిత కరెంటు ఇస్తే ఈ కరెంటు తీగల మీద బట్టలు వేసుకోవాలని హేళన గా మాట్లాడారు. అంటే విచక్షణారహితంగా ఏదో ఒకటి ఇవాళ వాళ్ళ బిడ్డను ఎట్లా అయితే బురద జల్లటానికి ప్రయత్నం చేస్తున్నా, అప్పటి నుంచి ఆయన ప్రతిపక్షంలో ఉంటే బురద జల్లటం తప్ప ఇది ఇది చేస్తే బాగుంటుందని ఏ రోజు ఒక మంచి సలహా ఇచ్చిన పాపని ఏ రోజు పోలేదు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల్లో ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రకు సంబంధించి ప్రజల కష్టాలన్నింటిని హృదయంలో పెట్టుకొని ఆయన చేసినటువంటి పనుల్లో ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే, ప్రతి ఒక్కరికి ఇల్లు, ఎందరమ్మ ఇల్లు అని పేరు పెట్టి అప్పట్లో ప్రతి ఒక్కరికి అమ్మ ఎన్ని ఇళ్ళు అంటే అసలు లెక్కకి మించినటువంటి ఇల్లు, ఎంత మందికి కావాలంటే అంతమందికి ఇల్లు, ఎలా బిల్లులు టైం టు టైం. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి పనిచేసేటటువంటి అదృష్టం నాకుంది. నేను 2006లో జడ్పీటీసీ చేశాను, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనతో పనిచేసేటప్పుడు ఈ ఇల్లు అనేది ఎంత మందికి కావాలో అంతమందికి ఇల్లు ఇచ్చి ఆ బిల్లులు టక్క టక్క కట్టబోసరికి అవుతూ ఉంటే పేద ప్రజలందరూ హృదయాల్లో ఆయన ప్రతి ఇంటిలో కూడా ఆయన ఫోటో ఉంది. ఈ రోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, టిట్కో ఇల్లు నేను కట్టాను, నేను సగం ఇల్లు కట్టేశాను. దానికి అసలు పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి ఇల్లు, ఒక ఇంటి కల సాకారం చేయాలని పునాదులు వేసింది రాజశేఖర్ రెడ్డి గారు. కానీ ఇవాళ నేను సగం కట్ట ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తాను, ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నారంటే అది మాట్లాడిన మాటలు కాదు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారే చేశారు, మళ్ళీ తండ్రికి మించిన తనయుడుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ గతంలో ఎప్పుడూ చేయలేదు, ఇక పైన ఎవరు చేసేటటువంటి ఛాన్స్ కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్ గారిని మించి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయడానికి ఎవరికి వీలు లేదు, అది అవ్వని పరిస్థితి. కానీ ఇంకా మనం రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో ఇంకోటి మనం చూసుకున్నట్టయితే, అంబులెన్స్ సర్వీస్, 188 సర్వీసులు మాత్రం చాలా, ఎందుకంటే ఒక డాక్టర్గా ఆయన ప్రతి గుండె చప్పుడు విని పేద ప్రజలకి
అప్పటికే హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే అర్జెంట్ గా ఏదైనా నీరసం వచ్చినా జబ్బు వచ్చినా అసలు యాక్సిడెంట్ అయితే రోడ్ మీద యాక్సిడెంట్ అయినా సరే అక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఆయన 108 సర్వీసులు పెట్టారండి కుయి 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 ఇక్మయం అంటూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇది ఆదర్శంగా తీసుకొని స్టార్ట్ చేసింది తీసుకున్నటువంటి పరిస్థితి అసలు ఆ థాట్ రావటం అనేది ఒక డాక్టర్ కాబట్టి ఒక ప్రజల మనిషి కాబట్టి అలాంటి వస్తాయి మరి పథకాలు ఎవరైనా ఇస్తారండి ఏ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఇస్తాయి కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు గాని ఇంప్లిమెంటేషన్ గాని జరగాలంటే అలాంటి నాయకులు ఉండాలి అంతే కాకుండా ఆరోగ్యశ్రీ కూడా అమ్మా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినటువంటి మహాదాత అసలు ఎక్కడ ఎవ్వరికి రాలేనటువంటి ఆలోచనలు వినూత్నంగా ప్రజల కోసం ఆలోచించి ఆరోగ్యాలు పేదవారికి ఆరోగ్యం పాడైపోయినప్పుడు వారికి ఏ విధంగా సహాయం చేయాలని ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఇంటికి ఇచ్చారు ప్రతి ఇంటికి ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని వెళితే చాలు వైద్యం చేసి ఊరికనే ఇంటికి పంపించేవారు అందుకే ఈవేళ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా రాజశేఖర్ రెడ్డి గారు ఉండిపోయారంటే కనుక ఆయన చేసినటువంటి పనులు చిన్నవి చితకవి అసలు దేశంలో ఎవరు చెయ్యలేరు చెయ్యి రారు అనేటటువంటి కార్యక్రమాలు చేశారు వన్ థింగ్ ఏంటంటే అండి ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే విద్య ఆరోగ్యం అనేది మెయిన్ పార్ట్స్ ఆరోగ్యం విషయంలో ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి మించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు ఇక విద్య పరంగా చూసుకుంటే మధ్యలో చదువు ఆగిపోయి డబ్బులు లేక పేద పిల్లలు పనులకి వెళ్ళని పరిస్థితి ఉంది ఆ టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి ఎక్కడైతే చదువు ఆగిపోయిందో ఆ పిల్లలందరినీ కూడా పాయింట్అవుట్ చేసి పిక్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ చదువులకి వాళ్ళ పునాదులు వేస్తే వాళ్ళు ఈ రోజు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు కలిసినప్పుడు చెప్తారు అసలు ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే వైఎస్ఆర్ గారే ఫీజు రీఎంబర్స్మెంట్ మాత్రం అసలు ఎంత చదువులు చదువుకున్నా కలెక్టర్లు చదువుకున్నా ఇంజనీర్లు చదువుకున్నా ఎవరంటే ఏదంటే చదివించుకోండి మీ పిల్లల్ని నేను చదివిస్తానని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు అలాగే చదివించారు ఎంతో మంది కలెక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి ఈ రోజు ప్రభుత్వాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం అంతకన్నా కూడా ఎక్కువగా ఈ రోజు ఎవరు చదువుకున్నప్పటికీ కూడా 50 లక్షలు కూడా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం కనిపెడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి విదేశీ విద్య మీరు ఇక్కడ కాదు యుఎస్ లో చదువుకోవాలన్న టోఫెల్ తో సహా ప్రతిదీ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే సాధ్యమయ్యే చదువులు అలాంటి చదువులు వాళ్ళు పేదవాడికి అందిస్తున్నారంటే నిజంగా ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆ లక్షణాలన్నీ ఈయన పునికి పుచ్చుకున్నారు కాబట్టి ఇలా చేయగలుగుతున్నారు ఇంకొక విషయం ఆలోచిస్తే మీరు పొలాల్లో రైతులు ఎంతో కష్టపడి ఆ రైతులని కష్టాలు దగ్గరుండి చూశారు కాబట్టి పొలాలకు సాగునీటి అందాలని చెప్పి జలయజ్ఞం అని చెప్పి తీసుకున్నారు నిజంగా ఇవన్నీ ఒక్కొక్కటి మనం ఇప్పుడు తలుచుకుంటుంటే ఆ రోజు మానస పుత్రికలు అని చెప్పేసి పథకాల పేర్లు పెట్టుకుంటూ వచ్చారు అవే ఈ రోజున ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు నిజంగానే జలయజ్ఞం పూర్తయితే అమ్మా అసలు ఇతర రాష్ట్రాలకి మనం అప్పిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉంటాం రైతులందరూ సుభిక్షంగా ఉంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి ఆ జలయజ్ఞం పూర్తయ్యేసరికి రాష్ట్రం అంతా కూడా ఎంత సస్యశ్యామలంగా ఉంటుందంటే ప్రతి కుటుంబం కూడా ఐటీ రిటర్న్స్ కట్టేటటువంటి పరిస్థితుల్లోకి వస్తారు పేదవారు అనేవాళ్లే ఉండరు కాబట్టి అంత మంచి జలయజ్ఞం కార్యక్రమాన్ని తలపెట్టారు ఆ తలపెట్టిన కార్యక్రమం తన తనయుడు చేతుల మీదగా ఈవేళ పూర్తి కానున్నది కానున్న తర్వాత మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుందంటే ఆ క్రెడిట్ అంతా కూడా భగవంతుడు జగన్ గారికి ఇచ్చినటువంటి అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన తండ్రి ఏదైతే ఆపేసిన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా జగన్ గారు చేసేటటువంటి అదృష్టం ఆ తద్వారా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండేటటువంటి ఈ రోజులను తలుసుకుంటేనే చాలా ఆనందంగా ఉంది కాకపోతే రాజశేఖర రెడ్డి గారు మన మధ్యన లేకపోవడం అనేది మన దురదృష్టం అయినప్పటికీ కూడా తన కుమారుణ్ణి మనందరి కొరకు పంపించినటువంటి ఈ రాష్ట్ర పాలనలో మనందరం క్షేమంగా ఉన్నటువంటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశంలో ఏ ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆయన చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని మర్చిపోయేదే లేదు ప్రతి ఒక్క కుటుంబంలో వారి వారి ఇళ్లలో ఉన్నటువంటి దేవుడు పటాల పక్కనే రాజశేఖర రెడ్డి గారి పటాన్ని పెట్టుకొని పూజించేటటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాల్లో ఉందని చెప్పుకోవడానికి మనం ఎంతగానో ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే కూడా మధ్యలో ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపేస్తానికి ట్రై చేస్తే కూడా పేదవాడి కడుపు 2 పూటల నిండాలి అని చెప్పేసి ఎంతో పేదవాడి పట్ల ఎంతో ఇది ఉన్న వ్యక్తిలాగా ఆలోచించబట్టి మళ్ళీ దాన్ని అది ఎవరు ఈ పథకం మంది కాదు ఇది అది ఈ మన పార్టీ వాళ్ళది కాదు సేమ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వెళ్తున్నారంటే నిజంగా అప్పట్లోనే చూడండి ఈ పథకం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారైనా సరే కాదు పేదవాడికి కడుపు నిండా భోజనం 5,000 నోట్లకు వెళ్ళాలని మళ్ళీ అదే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారు అంటే ఇక్కడెక్కడ కూడా పార్షాలిటీ కొట్టుకునే మనస్తత్వం అలా లేదు పేదవాడు బాగుండాలి తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాన్ని మనం ఎందుకు కంటిన్యూ చేయాలి అల్లుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆపేశారు కదా అనేది లేదు
రాజశేఖర్ రెడ్డి గారికి పథకం మంచిది కాబట్టి ప్రజల తుట్టి నాలుగు చేతులు చేతులోకి వెళ్లి కడుపు నిండేటటువంటి పరిస్థితి కాబట్టి ఎవరు పెట్టిన పథకమన్న పథకమే అని చెప్పేసి ఆపేసిన పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చి 6 కిలో 2 రూపాయలు బియ్యమే ఇవ్వడం అనేది కూడా ప్రజలందరూ కూడా చేతులు పెట్టి నమస్కారం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మధ్యలో ఆయన మధ్యలో 2014 లో వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని వస్తే ఆ పేరు మారుస్తానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నారు. వేరియేషన్ అనేది డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడే మనకు అర్థమైపోతుంది. అయితే ఒకటి చెప్పనా మీకు, అసలు రాజశేఖర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక లేదు, ఉండదు, ఉండబోదు. ఎందుకంటే ఈయన భగవంతుడు అయితే ఆయన రాక్షసుడు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక భగవంత్ స్వరూపులు, చంద్రబాబు నాయుడు ఒక రాక్షస స్వరూపి. అతను అతన సొంత లబ్ధి లేదంటే అతను బినామీలకు లబ్ధి లేదంటే అతను అనుచరులకు లబ్ధి అంతే తప్పితే ప్రజలకు ప్రజా ప్రయోజనాలు ఏ రోజు చంద్రబాబు నాయుడు చూడలేదు. అతనికి రాజశేఖర్ రెడ్డి గారికి అసలు పోలిక కాదు కదా, అసలు మనం ఊహించుకోవడానికి కూడా కాదు. అవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి 2004లో వైఎస్ఆర్ గారు వచ్చారు, 2009లో వైఎస్ఆర్ గారే వచ్చారు ముఖ్యమంత్రిగా గెలిచారు. కానీ 2014లో తేడా ఎందుకు కొట్టిందంటే ఒక ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇది ఎలా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆయన చేతిలో పెడితే ఉన్న బాగుపడుతుందేమో అని ఒక ఆశతో వేశారు తప్ప అక్కడికి మనకు 67 సీట్లు వచ్చినాయి, మనకేం 23 రాలేదు వాళ్ళకి మళ్ళీ. సో ఆ ఆశతో పెట్టారు. సో ఆ ఒక్క 5 ఇయర్స్ స్పాన్ లో వీళ్ళు ప్రజలు గమనించారు ఇతను ఎంతకాడికి రియల్ ఎస్టేట్స్ సామాజిక వర్గాన్ని పైకి తీసుకొస్తున్నాడు తప్ప పేద వాళ్ళకి గురించి ఆలోచించట్లేదు అని గమనించారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఈ రోజున జగన్ గారు వస్తే ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఛాన్స్ ఇచ్చారని చెప్ప అంటున్నారు. కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రజలందరూ కూడా 2014లో చంద్రబాబు నాయుడుకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు, అది తెలియట్లేదు తనకి. మనకి ఒక ఛాన్స్ ఇవ్వటం కాదు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చి వదిలిచ్చేసుకున్నారు. ముందు అసలు ఆయన ఊసే లేదు కాబట్టి ఏయో ఒక కార్డ్ ట్యాగ్ లైన్స్ పెట్టుకొని ఇప్పుడు వస్తానికి చూస్తున్నారు. తీరా చూస్తే ఏంటి, మన పథకాలే మళ్ళీ మనకే ఇస్తాము అని చెప్పి వాళ్ళు పథకాలు చెప్పడానికి కానీ ప్రజల్లో ఉండడానికి కానీ అర్హులు కాదు అనే జగన్ గారికి 151 సీట్ వచ్చిందమ్మా. జగన్ గారి టైంలో 2 సంవత్సరాలు అంతా కోవిడ్ వచ్చినప్పటికీ కూడా, ఇంకా తర్వాత 2 ఇయర్స్ పరిపాలనలో ఎంత అభివృద్ధిని చూసాక అసలు ఈ అభివృద్ధి పరిపాలన పక్కన కరోనా టైంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత అద్భుతంగా చేశారండి. అసలు ఎవరికి వీళ్ళకి అందింది వీళ్ళకి అందలేదు అని లేకుండా అందరికి ఒక ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి అది కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. పక్క రాష్ట్రాల్లో కూర్చొని ఎవరండి మన గురించి మాట్లాడేది, ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో సంక్షేమం అంటే ఏంటో. నిజంగా ఇవాళ ఆయన గురించి మాట్లాడుకునే ఛాన్స్ మాకు వచ్చినందుకు నిజంగా మేమిద్దరం అదృష్టవంతులు అదృష్టవంతులనే భావిస్తున్నాము. చాలా థ్యాంక్స్ అండి.